తిరుపతి నర్సింహ తీర్థం రోడ్డు నందలి బలిచ భవన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాపు కార్పొరేషన్ చైర్మన్ ఆడపశేషు శేషు తిరుపతి పర్యటనలో భాగంగా సందర్శించారు బలిజ భవన్ ప్రహరీ గోడ నిర్మాణ పనులను పర్యవేక్షణ చేశారు తిరుపతిలో బలిజ భవన్ నిధులు విడుదల కాని సందర్భంగా పూర్వపరాలు తెలుసుకుని ప్రహరీ నిర్మాణానికి శ్రమిస్తున్న నీలం బాలాజీ ఆర్కాడ్ కృష్ణప్రసాద్ అల్వార్ మురళిని అభినందించారు ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ ఆడపా శేషు మాట్లాడుతూ తిరుపతి బలిజ భవన్ నిర్మాణానికి తాను ప్రభుత్వ సహకారంతో నిధులు విడుదల చేస్తారు బలిచ భవన్ సందర్శించిన కాపు చైర్మన్ శేషు రానున్న రెండు నెలల్లో నిధులు విడుదల చేసి భవన నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు తర్వాత నీలం బాలాజీ మాట్లాడుతూ బలిచ భవన్ సందర్శనార్థం విచ్చేసిన కాపు కార్పొరేషన్ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలియచేస్తూ నిధులు విడుదలకు సహకరిస్తున్న శేషుకి దేవుని కటాక్షం కలగాలని కోరారు అటు పిమ్మట ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు బలిచ భవన్ కు నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు